మధ్యతరగతి వారికి ఇల్లు కట్టుకోవడం ఓ కళ ఆ కళ నెరవేర్చుకోవడం కోసం అనుమతి కావాలని అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతాడు చెప్పులు అరిగేలా కాదు చెప్పు దెబ్బ కూడా తిన్నాడు పాపం ఓ వ్యక్తి అనుమతి ఇవ్వమంటే చెప్పుతో కొట్టిన ఆ అధికారిని ఎవరో ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం అడగడమే కాకుండా ఇంటి యజమాన్ని చెప్పుతో కొట్టిందో కంటోన్మెంట్ అధికారిని ఈ ఘటన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో చోటు చేసుకుంది దశరథ రెడ్డి అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఇంటి నిర్మాణ అనుమతి కోసం కంటోన్మెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు అన్ని రోజుల నుంచి తిరుగుతున్న అధికారులు అనుమతి ఇవ్వకుండా లజ్జం కావాలంటూ రామ్ రామ్రెడ్డి ఆరోపించారు అదే విషయంపై కోర్టుకు కూడా వెళ్ళి అనుమతి ఇచ్చే విధంగా కంటోన్మెంట్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ వారు స్పందించలేదన్నారు ఎంతకీ వారు స్పందించకపోవడం వల్ల తాను ఇంటి నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు అయితే విషయం తెలుసుకున్న అధికారులు మంగళవారం పనులు పరిశీలించేందుకు వచ్చి డబ్బులు కట్టకుండా వెళ్లేలా కడతావంటూ బెదిరించారని రామ్రెడ్డి ఆరోపించారు ఈ క్రమంలో రామ్రెడ్డి అనుమతి కోసం వాళ్ళని మరోసారి అడగగా ఒప్పోద్రిక్తురాలైన మహిళా అధికారిని అతన్ని చెప్పుతో కొట్టిందని వాపోయాడు ఇష్టం వచ్చినట్లు తిడుతూ తనపై దాడికి పాల్పడ్డారని చెప్పాడు పై అధికారులకు ఫిర్యాదు చేస్తే బెదిరిస్తున్నారు ఈ విషయమై ఏసీబీ సిఐడి పూణెలోని కంటైన్మెంట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు గత పది రోజులుగా తనను తీవ్రంగా భయప్రాంతలకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపాడు ఇక మహిళా అధికారిని దాడికి పాల్పడమే కాకుండా తనపై తప్పుడు కేసులు కూడా నమోదు చేశారని ఆవేదన చెందాడు వెంటనే తనకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు తన పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా అధికారినిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరాడు